ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ కడప జిల్లా కమిటీ జిల్లా 12వ మహాసభలో డిసెంబర్ 14 15 తారీఖుల్లో శని ఆదివారంలో కడప నగరంలో నిర్వహించడానికి సిపిఎం కడప జిల్లా కమిటీ నిర్ణయించింది. ఈ మహాసభల మొదటి రోజు డిసెంబర్ 14వ తేదీన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకు అఖిల భారత నాయకులు రాష్ట్ర నాయకులు హాజరవుతారు. రెండవ రోజు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమ స్వరూప ప్రతినిధులందరూ కూడా సభ జరుగుతుంది. ఆ సభలో జిల్లా సమగ్రాభివృద్ధికి అలాగే జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ అభివృద్ధికి పారిశ్రామిక అభివృద్ధికి అలాగే విద్యార్థి యువజన ఉపాధి అవకాశాలకు అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పెండింగ్ పనుల పూర్తికి మహిళల స్వేచ్ఛ భద్రతకు అలాగే మైనార్టీకి సంబంధించినటువంటి రక్షణకు అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతాయి. నిర్ణయాలు తీర్మానాలు చేయడం జరుగుతుంది. వాటి అమలు కోసం భవిష్యత్తు 3 సంవత్సరాలు కార్యక్రమాన్ని పోరాటాలు ఉద్యమాలను రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలకు వెళ్ళే ముందే జిల్లాలో ఉన్నటువంటి పార్టీ శాఖ మహాసభలు మండల పట్టణ నగర మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎం సభ్యులు అభిమానులు శ్రేయోభిలాషులు అందరినీ కూడా కలిసి సిపిఎం పార్టీ జిల్లా మహాసభల జయప్రదానికి వారందరి సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభ జయప్రదానికి జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం శ్రేణులు సిపిఎం అభిమాన శ్రేణులు అలాగే శ్రేయోభిలాషులు అయినటువంటి శ్రేణులు అట్లాగే ప్రజలు అందరూ కూడా సహకరించాలని దీని జయప్రదానికి అందరూ కూడా పూనుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ పిలిపిస్తూ ఉంది. అలాగే ఈరోజు గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలే ఈరోజు చంద్రబాబు నాయుడు టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉందనేటువంటిది మనం గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఎంపీ సీట్లన్నీ కూడా నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను శూన్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే దారిలో అదే బాటలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా తన యొక్క ఎంపీ సీట్లన్నీ కూడా నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఈరోజు శూన్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరని చరిత్రహీనులుగా నిలుస్తారని చెప్పి కూడా సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉంది.